हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ना पेर वच्चेसि संदीप कन्ना। ई वीडियो एंटंटे वीडियो रील्स इंस्टाग्राम रील्स वीडियो एडिटिंग सूपर उंटाई फ्रेंड्स, चूडंडि। लेट्स गो। हाय गाइज, वेलकम टू मई चैनल। ना पेर वच्चु दिन स्क्रीन पैन प्ले कदा। वीडियो ने ड्रेस चेंज मेरे एडिटेट इपड़े चाहता है अंड थ्री टाइप्स ऑफ वीडियो रिकॉर्ड इप्ड काइनमास्टर ऐप ओपन चेसा कदा। ऐप ओपन चेसा अंड विधा ऐप अभी किंद डिस्क्रिप्शन लिंक उ एपीके फाइल कावे इंस्टाग्राम में मेसेजी किंद इंस्टाग्राम आईडी उ अंड चूस प्रति लाइक अब्बा एंटे लाइक को वेरे वाले रिकमेंडेड वीडियो अनेर लाइक कामेंट चयी चूस यूजा लेकिन चपंडी अंत वीडियो अंड इक प्लस ऐकन कीन पैन प्रेस 9:16 अंड इप्ड 3 टाइप्स ऑफ वीडियो रिकॉर्ड चुस्काना कदा मीडिया के वीडियो एवतना चूपा ड्रेस चेंज उ कदा 3 टाइप्स ऑफ वीडियो रिकॉर्ड चुस्काला 3 वीडियो अंदर चूपा इला रिकॉर्ड फर्स्ट वीडियो चूप्चि दिन तरह इवन टाइम वेस्ट टाइम दूसरी 2 and 3 टाइप्स ऑफ वीडियो रिकॉर्ड कदा चूँ इला रिकॉर्ड फर्स्ट वीडियो प्ले चुनाव इला కింద డిస్క్రిప్షన్ లో సాంగ్ కూడా మెన్షన్ చేస్తాను। ముందు ఒకటే యాక్షన్ చేయాల సాంగ్ వాడుకుంటా, దాని తర్వాత ఏం అవసరం లేదు। అండ్ సాంగ్ చూడండి, ఈ ఒక సాంగ్ వాడుకుంటా చేసిన అండ్ ఆ హుడీ ఉంది కదా దాన్ని ఒకసారి ఇట్లా చూపెట్టి దాన్ని తలపైన హెడ్ పెట్టుకొని నా కడుపు పైన కూడా ఒక హ్యాండ్ పెట్టిన చూడండి, రెండు కిందికన్న ఇది ఒక వీడియో। ఈ వీడియో అయిపోయింది కదా అండ్ మళ్ళా డ్రెస్ ఏం చేసుకున్నా చేసుకొని ఈ హుడీ ఉంది కదా అది పైన పెట్టుకొని సేమ్ ఇట్లా పైకి వెళ్ళి మళ్ళా కడుపు దగ్గర ఒక హ్యాండ్ పెట్టి ఇట్లా ముంగడికన వేసేయండి అది హుడ్డీని ఇట్లా। ఇది ఒక వీడియో అండ్ దీని అట్ త్రో చేసిన బాదేసి అండ్ ఇట్లా మళ్ళా రెండు చేతులతోని మళ్ళీ ఇది ఇట్లా ఒకసారి అన్న ఇక్కడ వరకు అయిపోయింది। ఒకసారి వీడియోని మొత్తం ప్లే చేసి చూపిస్తా మీకు। ఇట్లా పెట్టుకొని ఇట్లా కిందికన వేసేయండి అయిపోయింది అండ్ మళ్ళా షర్ట్ని ఇట్లాగో షర్ట్ని చూసారు కదా ఇట్లా అన్నాను ఇట్లా అన్నాక ఇది ఒక వీడియో అండ్ ఇప్పుడు థర్డ్ వీడియో హ్యాండ్లో పౌడర్ వేసుకున్నాను థర్డ్ వీడియో హ్యాండ్లో పౌడర్ వేసుకొని దాన్ని స్ప్రిడ్ చేసుకోండి రెండు చేతులలో చేసుకోండి రెండు చేతులకు చేసుకున్నాక టూ హ్యాండ్స్ ఇప్పుడు క్లాప్స్ కొట్టారు కదా ఇట్లా షర్ట్ని దగ్గర కన్నా కదా అట్లా క్లాప్స్ కొట్టండి ఇప్పుడు క్లాప్స్ కొట్టి 2-3 పోజ్ ఇవ్వండి వీడియోకి బస్ అయిపోయింది ఇక్కడికి ఈ వీడియోని ఇప్పుడు ఎట్లా ఎడిట్ చేయాలి చెప్తాను మీకు ఎడిట్ చేయాలంటే చూడండి ఇక్కడ ప్లే చేస్తున్నాను ఎడిట్ చేసి ఒకసారి మొత్తం జూమ్ చేసుకోండి అన్ని వీడియోలు చెప్తున్నాను ఇట్లా జూమ్ చేసుకోవాలని జూమ్ చేసుకుంటే ఎక్కువ ఫ్రేమ్స్ కనిపిస్తాయి కాబట్టి నీట్గా ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం వీడియో ముందు కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ వరకు కొంచెం వీడియో అనేది కట్ చేస్తున్నాను సీరియల్కి వెళ్ళి ట్రిమ్ టు లెఫ్ట్ అప్లై చేసినాను అండ్ ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఇగో ఇక్కడ వరకు తీసుకోండి అంతే హ్యాయ్ హెడ్ అయితే ఎప్పుడు సగం వరకే మొత్తం కింది వరకు కూడా సగం వరకే ఇట్లా సగం వరకు తీసుకుని మళ్ళీ దీన్ని సీరియల్కి వెళ్ళి ట్రిమ్ టు రైట్ అప్లై చేసినాను ఇదొక వీడియో అయిపోయింది అండ్ ఈ వీడియో చూద్దాం ఇప్పుడు ఇది ఎప్పుడైతే నేను కిందికి అంటానో అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేద్దాం కిందికి ఎప్పుడైతే హుడ్డీని కిందికి అంటానో ఇట్లా చూడండి కడుపు దగ్గర చేయి పెట్టుకుని ఎందుకంటే ఫస్ట్ వీడియోలో చేయి పెట్టుకుని ఇక్కడ కూడా చేయి పెట్టుకుని ఎందుకంటే ఆ హుడీ ఇక్కడ ఆగడానికి అట్లా ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేద్దాం సీఆర్ దగ్గరికి వెళ్ళి ట్రిమ్ టు లెఫ్ట్ అప్లై చేసినాను అండ్ ఒకసారి రెండు ప్లే చేసి చూద్దాం మనం వచ్చిందిగా అండ్ ఇది అయిపోయాక ఇక్కడ వరకే మనకు కావాల్సింది రెండు చేతులు ఎక్కడైతే ఇక్కడ వరకు రెండు చేతులు ఎక్కడికైతే దగ్గరికి వస్తున్నాయో అక్కడ వరకు తీసుకోండి అండ్ ఇవి మళ్ళీ సీజర్ ఇది కట్ చేసేయాలి మిడిల్ ఈ పక్కదంతా ట్రిమ్ టు రైట్ ఆఫ్ లేడ్ రైట్ అంతా కట్ చేసేయండి రైట్ మనకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకే తీసుకున్నాను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఇట్లా అట్లా తీసుకున్నాక మళ్ళీ ఇది థర్డ్ది ఎప్పుడైతే పౌడర్ని రెండు చేతులు మీరు దగ్గర కొట్టి పౌడర్ ఇట్లా లేస్తుంది కదా అప్పటి వరకు తీసుకోండి పౌడర్ గాలిలో లేచే వరకు తీసుకోండి ఇగో ఇదంతా అవసరం లేదు ఇగో ఇక్కడ ఎప్పుడైతే రెండు చేతులు గట్టిగా కొట్టి ఆ పౌడర్ డొమ్మన్ లేతగా అయ్యో ఇక్కడ ఎందుకంటే మీ ఫేస్ ఆ పౌడర్ ఎఫెక్ట్ తర్వాతనే కనిపించాలి కదా
ఇక్కడ వరకు తీసుకుంటున్నాను, ఇక్కడ కొంచెం కొంచెం ఇందులో ఇందులో అటు ఇటు కొంచెం, ఎక్కడైతే కరెక్ట్ మీకు అనిపిస్తుందో అక్కడ తీసుకోండి. ఇక్కడికి వెళ్ళి తీసుకుంటున్నాను, సీత దగ్గరికి వెళ్ళి ట్రిమ్ టు లెఫ్ట్ టాప్ ప్లేట్ చేస్తున్నాను, లెఫ్ట్ అంతా కట్ అయిపోయింది. అండ్ మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మీకు. రెండు చేతులు చాప్ వచ్చేసిందిగా. అండ్ దీన్ని స్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు సాంగ్ యాడ్ చేసుకోవాలి. సాంగ్ యాడ్ చేసుకున్న ముందు ప్లే చేసి చూపిస్తాను మీకు. ఇట్లయితే మనం కట్ చేసుకున్నాం కదా, ఎడిట్ చేసుకున్నాం కదా. అండ్ ఇప్పుడు ఏం చేయాలా, కొంచెం ఇగో ఇది కట్ చేస్తున్నావా, ఇది ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇది సీత దగ్గరికి వెళ్ళి స్ప్లిట్ చేయండి, మిడిల్లో కట్ స్ప్లిట్ చేసిన కదా. దీన్ని కొంచెం ఫాస్ట్ కొంచెం ఫాస్ట్ పెట్టుకోండి, లిటిల్ బిట్. ఇగో దీని దగ్గరికి వెళ్ళి స్పీడ్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఫాస్ట్ పెట్టుకున్నాం, ఛాన్స్ వస్తలేదు. ఎందుకంటే చిన్న కట్ చేస్తే వీడియో ఫాస్ట్ పెట్టుకున్న ఛాన్స్ ఉండదు. అదే మనం పవర్ డైరెక్టర్లో అయితే చిన్న ఎంత చిన్నదాన్ని అయితే ఫాస్ట్ స్లో ఫాస్ట్ చేసుకోవచ్చు, ఎంత చిన్న వీడియోస్ ఉన్నా కట్ చేసుకోవచ్చు. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఒకరోజు. అండ్ దీన్ని మళ్ళా ప్లే చేసి మళ్ళా కొంచెం ముందు కట్ చేయండి. ఇప్పుడు నాకు తెలిసి వస్తుంది స్పీడ్ ఫాస్ట్ లో మోషన్ వచ్చింది కదా, ఫాస్ట్ కొంచెం ఫాస్ట్ చేసుకున్నా. ఒక్క రెండు పాయింట్లు ఫాస్ట్ చేసుకున్నా అంతే, నేను ఎక్కువ ఏం చేసుకోలేదు. అండ్ దీనికి కూడా రెండు పాయింట్లు ఫాస్ట్ చేసుకుందాం. అచ్చేది పోయలేదు వీడియో అయితే, కొంచెం చిన్న అయితే ఇంకా స్లో ఎఫెక్ట్లు మంచిగా ఉంటాయి. మళ్ళీ ఇది కూడా సారీ, ఇది కూడా కొంచెం, ఇది కూడా ఫస్ట్ వీడియోకేమో లాస్ట్ కట్ చేసిన, దీనికేమో ఫస్ట్కి లాస్ట్కి రెండు దగ్గర కట్ చేయాలా. కట్ చేస్తున్నాను, స్ప్లిట్ చేసి దీని దగ్గర మళ్ళీ దీన్ని కొంచెం స్లో చేసుకోవాలి. కొంచెం ప్రచిన్ చూడడానికి కొంచెం స్లో చేసుకున్నా కదా. అండ్ దీన్ని ఇక్కడ వరకు ఇది అటు త్రో చేసినా కదా, అటు పాడేసినా కదా, పాడేసినాక ఇది అయిపోయింది. ఇంతవరకు మిడిల్లో కట్ చేసి ఈ స్లో మోషన్ పెట్టుకోవచ్చు. స్పీడ్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఫాస్ట్ చేసిన కొంచెం చూడండి, ఒకటే పాయింట్ కదిలింది దాని ఇంట్లో. ఇట్లా ఇది కొంచెం స్లో చేస్తాను దీన్ని. ఇప్పుడు దీని దగ్గరికి వెళ్ళి కొంచెం స్లో చేసినాను, స్లో అయింది కదా. అండ్ ఇప్పుడు ఈ వీడియోస్ అయిపోయినాయి. అండ్ దీన్ని కొంచెం ఫాస్ట్ చేయాలి ముంగట, ముందు రైట్ స్ప్లిట్ చేసి దీన్ని ఫాస్ట్ చేయండి. మీకు అర్థమవుతుందో అర్థమవుతలేదు, మైక్ దూరం ఉన్నది, అబ్బరే బాబురే బిడ్డరకుండా. అండ్ ఇప్పుడు మిడిల్కి చేసేసి దీన్ని సీదర్కి వెళ్ళి స్ప్లిట్ చేసి దీన్ని ఒకసారి కొంచెం స్లో పెట్టుకోండి. స్లో పెట్టుకుని ఆ వీడియోతో మనకు అవసరం ఉంటుంది, అవసరం లేదు. ఎందుకంటే ఈ వీడియోతోనే మనం ఎంత ఉంటుంది స్లో పెట్టుకోవచ్చు. అండ్ ఒకసారి సాంగ్ యాడ్ చేస్తాను ఇప్పుడు. సో వీడియో సాంగ్తో చూస్తే మంచిగా అనిపిస్తుంది, ఉత్త వీడియోతో మీకు ఏం మంచిగా అనిపిస్తుంది. ఆడియో దగ్గరికి వెళ్ళి, సో ఆడియో అంటున్నా, మీడియా దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే మనకు టిక్టాక్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకునే సాంగ్స్ ఉంటాయి ఎట్లాగో, అందుకని మీడియా దగ్గరికి వెళ్ళి. అండ్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకున్నది ఈ వీడియో తీసుకుంటున్నాను. ఈ వీడియో దీనిది ఎక్స్ట్రాక్ట్ సౌండ్ వచ్చి వీడియో డిలీట్ చేస్తున్నాను, చూపిస్తాను వీడియో ప్లే చేసి. చూసారు కదా, ఇది కూడా దీన్నే స్లో చేసుకుంటే అయిపోతుంది, మాకు సరిపోతుంది. దీన్నే స్లో చేసుకోండి, మొత్తం స్లో చేసుకుని ఒక వీడియో వరకు స్లో చేసుకోండి. అండ్ ఈ వీడియోని డిలీట్ చేసేయండి. చూడండి ఒక్కసారి మొత్తం ఓవరాల్గా ప్లే చేద్దాం మనం. ఈ వీడియో మీకు ఎడిటింగ్ చేయడం అర్థమై ఉంటే కింద కామెంట్ చేయండి. బ్రో నాకు అర్థమైంది బ్రో, నాలోనే మన తప్పులుంటే చెప్పండి కింద, నేను అవి సరి చేసుకుంటాను. కానీ వీడియో లైక్ కానీ కింద కామెంట్ కానీ చేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కింద యాజ్ వెల్గా ఎప్పట్లా లైక్ కానీ కామెంట్ కానీ చేయడం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే అవిటితోనే నాకు వేరే వాళ్ళకు సజెస్ట్ చూపిస్తాయి అన్నట్టు వీడియోస్. స్మోక్ ఎఫెక్ట్ కింద లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీడియా దగ్గరికి వెళ్ళి చూడండి. మీరు అవసరం లేదనుకుంటే వెళ్ళిపోండి, మీకు కావాలంటే చూడండి. అండ్ చూడండి ఇప్పుడు స్మోక్ ఎఫెక్ట్ కావాలంటే డౌన్లోడ్స్ లేయర్ దగ్గరికి వెళ్ళినా కదా, లేయర్ దగ్గరికి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఏంది స్మోక్ ఎఫెక్ట్ తీసుకుంటున్నాను, స్మోక్ ఎఫెక్ట్. అండ్ దీన్ని కొంచెం లాగుతున్నాను ఇక్కడికి, లాస్ట్ దానికి స్మోక్ ఎఫెక్ట్ కావాలి అంతే కదా. చూడండి ఇక్కడ వరకు లాగాను, రైట్ ఇక్కడికి వెళ్ళి తీసుకుందాము. ఇక్కడికి వెళ్ళి తీసుకుంటాను అండ్ ఇదంతా కట్ చేస్తాను. ఇది సీజర్ ఉంది, ఆ సీజర్కి వెళ్ళి ట్రిమ్ టు లెఫ్ట్ టాప్ ప్లేట్ చేసి. అండ్ దీన్ని ఇక్కడ బ్లెండింగ్ అనిపిస్తుంది మీకు, స్క్రోల్ చేయండి, బ్లెండింగ్ ఉంటుంది ఇక్కడ. బ్లెండింగ్ దగ్గరికి వెళ్ళి స్క్రీన్ మేము చేస్తే ఆ బ్లాక్ కలర్ అనేది పోతుంది. అండ్ ఇది మా
చూద్దాం ఇది ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది కదా దీనిపైన ఒకసారి ప్రెస్ చేస్తే కనిపించదు ఒకసారి దీనిపై ప్రెస్ చేస్తేనే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ పౌడర్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి కనిపించదు అండ్ దీన్ని చాలా పెద్దగా చేసుకున్నాను చూడండి చిన్న నుంచి పెద్దగా చేసుకున్నాను పెద్ద పెద్దగా చేసుకొని ఇక్కడ రైట్ పెట్టిన అండ్ ఒకసారి ప్లే చేద్దాం మనం మొత్తం అయిపోయింది స్మోక్ ఎఫెక్ట్ కూడా మీకు అందులో ఏర్పడతలేదు ఏర్పడతలేదు చిన్నగా అయితే కొంచెం స్మోక్ ఎఫెక్ట్ వచ్చినట్టు ఉంది కదా దీన్ని కూడా షేర్ చేయొచ్చు షేర్ ఎక్స్పోర్ట్ చేసినాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి టట్ 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 డన్ బై